ఏం పేరు? సతీష్ రెడ్డి. ఏం చేస్తున్నావు? నేను చదువుకున్నాను, డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. అది ఎందుకు అర్థమవుతుంది? ప్లాట్ అడిగిన లేడు, కొన్ని లేడు. ఇలా ఎందుకు అయిందని ఇప్పుడే కొత్తగా వచ్చింది పార్టీ, కొన్ని రోజులు ఆగుదాం అనుకుంటే ఇప్పుడు కూడా పుంజుకుంటలేదు. 4 నెలలు అయితే ఉన్నది. వాటర్ కూడా మొత్తమే లేవు డ్యామ్లో కూడా. ఈ రైతు కూడా ఇబ్బంది అవుతుంది, రియల్ ఎస్టేట్కి ఇబ్బంది అవుతుంది, బిజినెస్ అన్ని ఇబ్బంది. ఇంత తొందరగా ఇంత నష్టపోవడం అంటే ఫ్యామిలీస్ అన్ని ఇబ్బందులు పడుతున్నాయి. ఇది 100% నిజం. పథకాలు అది ఓన్లీ లేడీస్కి బస్సులు ఇస్తున్నాం. ఆ బస్సుల వల్ల మొగోళ్ళు అంతా నిలబడుతున్నారు. ఇప్పుడు అది ఫుల్ టైట్, ఒక బస్సు అక్కడ వెళ్తుంది ఫుల్ టైట్. బస్సులో బస్సు పెట్టుకుని నిలబెట్టిపోవాలని మళ్ళీ ఒక 50 కిలోమీటర్లు నిలబడిపోవాలి. అట్లుంది పరిస్థితి, అట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది పథకాలు తోరి 6 స్కీములు పెట్టి, అన్ని పథకాలు పెట్టి, ఇప్పుడు కేసీఆర్ తిట్టినోడు, ఇన్ని పథకాలు నెరవేరాలంటే అడ్డగోలు అప్పియ్యాలి తెలంగాణ, మెయిన్ ముఖ్యం. ఇప్పుడు తెలంగాణ అప్పలపాలు చేయడానికి ఈ పథకాలు పెట్టిరా అనేది మాకు అర్థమవుతుంది. అప్పుడు గత ప్రభుత్వాన్ని అప్పుయేషన్ అని చెప్పి మాట్లాడారు ఇదే రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడినాడు. మరి ఈ 6 స్కీములు, ఈ 6 పథకాలు చేయాలంటే ఎన్ని అప్పియ్యాలి? ఆల్రెడీ చేసిరట, ఇప్పుడే చేస్తారు. 4-3 నెలలు కాలే ఇంత అప్పేసారు. ఇంకా ఈ 6 స్కీములు మొత్తం డెవలప్మెంట్ చేయాలంటే ఎన్ని పథకాలు? ఇప్పుడు ఆర్టీసీ కూడా ఇంకా జీతాలు ఇవ్వలేదని చెప్తున్నారు. ఫ్రీ బస్ పెట్టి ఇప్పుడు ఈ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్లు కూడా జీతాలు ఇవ్వాలి. ఇప్పుడు అన్ని ఫ్రీ అన్నప్పుడు జీతాలు కంపల్సరీ వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. ఈ అన్ని ఫ్రీ అనుకుంటే మొత్తం తెలంగాణ అప్పుల పాలు చేస్తారు. విద్యార్థులను మెయిన్ పట్టించుకుంటారు. ఇప్పుడు నేను ఫ్రీ డిఎస్సీ, మెగా డిఎస్సీ అన్నారు, 1000 రూపాయలు అని చెప్పారు. నేను ఫ్రీగా చేస్తా డిఎస్సీ అన్నారు, మళ్ళీ 1000 రూపాయలు కట్పిస్తారు. ఒక్కొక్క విద్యార్థి 1000 రూపాయలు ఓయు క్యాంపస్ నుంచి మొత్తం ఫ్రీ మన విద్యార్థులందరికీ నౌకరీలు ఇప్పిస్తా అది ఇది అన్నారు. మెగా డిఎస్సీ అని పెట్టిర్రు, మళ్ళీ 1000 రూపాయలు వసూలు చేస్తారు. మళ్ళీ టెట్ పెట్టిర్రు, టెట్ రాసిన వాళ్ళు అంతా వెయిట్ చేస్తారు. మళ్ళీ కొత్త టెట్ పెట్టిర్రు, వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ 1000 రూపాయలు. ఇట్లా ఎన్ని 1000 రూపాయలు వసూలు చేస్తారు. మళ్ళీ విద్యార్థులను మాత్రం ఆగం చేస్తారు మొత్తానికి. ఏ ఫీజు లేదన్నా వాళ్ళు మళ్ళీ 1000 రూపాయలు ఎందుకు వసూలు చేస్తారు? అదే మేము నేను ఒక విద్యార్థులు ఓయు తరఫున నేను మాట్లాడుతున్నాను. ఒక విద్యార్థిగా 1000 రూపాయలు వసూలు చేస్తారు. డిఎస్సీ అనేది ఇంతవరకు ఇవ్వలేదు. డిఎస్సీ నేను ఇంతవరకు మే డిఎస్సీ చేసిర్రు, టెట్ చేస్తుర్రు. ఇది ఎన్నడు అనేది ఎగ్జామ్, ఎన్నడు అనేది విడుదల, అది ఇంతవరకు డిక్లేర్ లేదు. ఎగ్జామ్ ఎన్నడు అసలు? 30,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారన్నా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రోజులైతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 8 రోజులైతుంది. ఫోర్ మంత్స్లో 30,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? జస్ట్ క్వశ్చన్, మీరు క్వశ్చన్ అడితే నేను ఆన్సర్ చెప్తా. మీరు 30,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు కదా, 4 మంత్స్ ఆర్ 6 మంత్స్ కావచ్చు. కాంగ్రెస్ వచ్చిన 30,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి మీరు అంటున్నారు కదా, 30,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు మీరు చెప్పండి. ఏ సెక్టర్ ఇచ్చారు? కానిస్టేబుల్ ఇచ్చారా? అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఇచ్చారా? ఇంకెవరికి ఇచ్చారు? ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ ఇచ్చారా? కరెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు చెప్పండి. రిలీజ్ చేయలేదు కదా, ఎవరు నోటిఫికేషన్? ఎవిడెన్స్? ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నారండి, రిలీజ్ చేసినారని చెప్పేసి మీరు ఇంత మీడియా పట్టుకొని మీరు మా దగ్గరకు వచ్చి వీడియో చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైవ్, వాళ్ళు కూడా ఒక లైవ్ ఫోకస్, ఒక ఎవిడెన్స్ అని చెప్పేసి రిలీజ్ చేసినామని చెప్పేసి మాకు ఫోకస్ చేయాలి కదా. చేసిన రోజులు ఎక్కడున్నాయి? లేవని అంటారు. రోడ్ల మీద తిరుగుతున్నా, చదువుకున్న వాళ్ళు మొత్తం రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక సంవత్సరానికి ఎంతమంది రోడ్డు మీకు వస్తారు? ఇన్ని డిఎస్సీలు పెట్టిరు, ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. నేను ఇంతవరకు నేను మహారాష్ట్రలో చదువుకున్నానా, బీపీఎడ్ అయిపోయినా కంప్లీటెడ్, ఒక్క డిఎస్సీ మాత్రం రాశాను. ఇప్పుడు నేను ఓసీ, ఏజ్ లేదని చెప్తారు డైరెక్ట్. ఈ పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు డిఎస్సీ అయినప్పుడు ఎట్లా జాబులు కొట్టాలి? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉంటుంది. 2 లక్షలు అన్న మేడ డిఎస్సీని పెట్టిరు, ఇంతవరకు 1000 రూపాయలు కట్టున్నాను, కట్టినాం ఇంతమందికి. ఎన్నడు డేట్ అయినాడు? ఇంతవరకు రిలీజ్ చేయలేదు కదా. మరి ఎన్నడు ఎగ్జామ్? టెట్ ఏనాడు, ఎగ్జామ్ ఏనాడు, రిలీజ్ అయినాడు. విద్యార్థులంతా వెయిటింగ్, ఈ ఎలక్షన్లు, ఎలక్షన్ తర్వాత ఇంకొకటి వస్తుంది వెయిటింగే. 5 సంవత్సరాలు వెయిటింగ్ అయినా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకటి ఎత్తరు. ఈ ఉచితం అని చెప్పి తెలంగాణ అప్పుల పాలు ఎత్తారు తప్ప విద్యార్థుల బతుకు మాత్రం రోడ్డు మీద పడుతుందన్నా, ఇది పక్క. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ యువతే మెయిన్గా కాంగ్రెస్ పార్టీ ఏరికోరి తెచ్చుకుందామంటే ఇక అన్నా మంచి చేస్తారేమో, విద్యార్థులది మాత్రం ఎప్పుడు రోడ్డు మీద అవుతుంది పరిస్థితి. వాళ్ళు బయటకు వచ్చి ఏమైనా ఇప్పుడు ఏమైనా ప్రైవేట్ ఉద్యోగాలు తప్ప గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి రిలీజ్ చేసుకుని కష్టం ఉన్నది. అందరినీ విద్యార్థులు మభ్య పెట్టడం ఉన్నది, విద్యార్థులను ఏమీ ఇవ్వలేసలేదు. ఇది నేను పక్కా చెప్పగలుగుతాను ఈ విషయం మీద. థ్యాంక్ యూ.